ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేస్తున్నారంటూ 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది. అవుట్డోర్ షూటింగ్స్ లలో తనపై అత్యాచారం చేశాడంటూ రాయదుర్గు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది. దీనిపై 0 FIR నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేసినట్టు సమాచారం. గత కొంతకాలంగా జానీ మాస్టర్ టీంలో కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్న బాధిత యువతి చెబుతుంది, చెన్నై ముంబైలలో అవుట్డోర్ షూటింగ్స్ లతో పాటు హైదరాబాద్ నార్సింగ్ లోనే తన ఇంటిలో సైతం జానీ మాస్టర్ తనపై పలుమార్లు లైంగిక దాడి చేశాడని ఒప్పుతుంది. ఈ క్రమంలోనే జానీ మాస్టర్ పై 3 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సెక్షన్ 376, సెక్షన్ 506, 323 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు నార్సింగ్ పోలీసులు వెల్లడించారు. అలానే ఇదే విషయంపై విమెన్ సేఫ్టీ వింగ్ డీజీ షికాగో ఎల్లి పలువురు ఇండస్ట్రీ ప్రముఖులు సైతం కలిసినట్టు చర్చ జరుగుతుంది. 2019లో సైతం జానీ మాస్టర్ పై లైంగిక వేధింపులు కేసు నమోదైనట్టు తెలుస్తుంది. ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. గత కొంతకాలంగా తనపై జానీ మాస్టర్ లైంగిక దాడి చేస్తున్నారంటూ 21 ఏళ్ల మహిళా కొరియోగ్రాఫర్ పోలీసులను ఆశ్రయించింది. అవుట్డోర్ షూటింగ్స్ లలో తనపై అత్యాచారం చేశాడంటూ రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది. దీనిపై 0 FIR నమోదు చేసిన రాయదుర్గం పోలీసులు నార్సింగ్ పోలీస్ స్టేషన్ కి ట్రాన్స్ఫర్ చేసినట్టు సమాచారం. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా చెప్పండి, మరి ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద అయితే ఒక యువత అయితే లైంగికంగా వేధిస్తున్నాడంటూ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మరి దీనికి సంబంధించి పోలీసులు ఏం చెప్తున్నారు? ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం బయటకు వచ్చింది? దీనిపై జానీ మాస్టర్ ఏమైనా స్పందించారా? అసలు జానీ మాస్టర్ పోలీసులకు దగ్గరలో ఉన్నారు? గత కొంతకాలంగా జానీ మాస్టర్ క్రూలోనే కొరియోగ్రాఫర్గా పనిచేస్తున్నటువంటి యువతి నిన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. అయితే హైదరాబాద్తో పాటు చెన్నై ముంబై ప్రాంతాల్లో ముఖ్యంగా అవుట్డోర్ షూటింగ్స్ వెళ్ళినప్పుడు నాపైన అనేక సార్లు కూడా అత్యాచారం చేశారు, లైంగిక దాడి చేశారనేసి కూడా ఆమె ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఈ ఫిర్యాదుని బేస్ చేసుకొని పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికైతే రాయదుర్గం పోలీస్ స్టేషన్ నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్కి ఈ కేసుని ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇప్పటికే జానీ మాస్టర్ పైన 3 కేసులు నమోదాయి. ఎందుకంటే సెక్షన్ 376 రేప్ కింద, అలాగే సెక్షన్ 506 క్రిమినల్ ఇంటిమిడేషన్ కింద, అలాగే 323 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు చేసినటువంటి నేపథ్యం కనపడుతుంది. గతంలో కూడా 2019లో ఒక మహిళ పైన ఈ రకంగానే అతను కేసు పెట్టాడుగా మనకు సమాచారం ఉంది. దానిపైన కూడా ఇప్పటికే మెడిసల్ కోర్సు గతంలో అతనికి శిక్ష కూడా విధించినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం, డాన్సర్ అయినటువంటి సతీష్ కూడా అనేక ఆరోపణలు కూడా చేశాడు జానీ మాస్టర్ పైన. ముఖ్యంగా తను డాన్సర్స్ అసోసియేషన్లో ఎప్పుడైతే జానీ మాస్టర్ జరిగాడో అప్పటి నుంచి కూడా తనను అనేక రకాలుగా హరాస్మెంట్ చేస్తున్నాడంటూ కూడా అతను కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్లో గత 2 నెలల 3 నెలల ముందు కూడా అతను కూడా ఫిర్యాదు చేశారు. అది పెద్ద ఇష్యూ అయింది. ఇష్యూ అయిన తర్వాత ఏకంగా జానీ మాస్టర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అంటే తోటి మొత్తం డాన్సర్స్ కొరియోగ్రాఫర్స్ అందరినీ కూడా తీసుకొని వచ్చి వివరణ ఇచ్చారు. సో వివరణ ఇచ్చినప్పటి నేపథ్యంలో ఇప్పుడు తర్వాత అతను ఒక ప్రముఖ పార్టీలో జాయిన్ అవ్వడము, పార్టీలో ఇప్పటికీ
ఇప్పటికే అతను ఒక స్టార్ క్యాంపెయినర్కి వెళ్ళడము, తర్వాత ఇప్పుడు సినిమాల పైన పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేట్ చేయడము, ఎందుకంటే ఇప్పుడు సల్మాన్ ఖాన్ సంబంధించినటువంటి సినిమాలో కూడా అతను వర్క్ చేస్తున్నాడు, దాంతోపాటు షారుఖ్ ఖాన్ సినిమాలో కూడా ఇప్పుడు అతను వర్క్ చేస్తున్నాడు. మరోవైపు అతను కోలీవుడ్లో మాత్రం టాప్ కొరియోగ్రాఫర్గా కూడా అతను ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది, ఎందుకంటే నటుడు విజయ్కి సంబంధించినటువంటి సినిమాల్లో ఎక్కువగా అతనికి అవకాశాలు కూడా ఎక్కువగానే ఇస్తున్నారు, దాంతోపాటు ధనుష్ సినిమాలో కూడా అవకాశాలు ఇస్తున్నారు. తెలుగుతో కాకుండా పాటు ఇటు కోలీవుడ్లో కూడా పూర్తి స్థాయిలో అతనికి మంచి అవకాశాలు ఇస్తున్న నేపథ్యంలో ఒక బిగ్గెస్ట్ కొరియోగ్రాఫర్గా అతను మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నటువంటి సమయంలో ఇప్పుడు తన టీమ్కే చెందినటువంటి మహిళ ఇప్పుడు లైంగిక ఆరోపణలు చేయడం అనేది ఇప్పుడు ఒక సెన్సేషన్గా మారిందని చెప్పుకోవచ్చు. ఆ మహిళకు సంబంధించినటువంటి వివరాలు ఇప్పటి వరకైతే పోలీసులు ఎక్కడా కూడా బయటపెట్టడం లేదు, పూర్తిగా గోప్యత పాటిస్తున్నాడు. దానితోపాటు ఇంటర్నల్ ఎంక్వైరీ కూడా ఇండస్ట్రీలో జరుగుతున్నట్టుగా మనకు సమాచారం ఉంటుంది, ఎందుకంటే జానీ మాస్టర్తో వర్క్ చేసినటువంటి మహిళా కొరియోగ్రాఫర్లు మహిళా డాన్సర్స్ ఎవరవుతున్నారో వారి నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయాలనే ఉద్దేశంతో కూడా పోలీసులు ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఈ కంప్లైంట్ కాపీలో కూడా అనేక అంశాలను కూడా ఆమె ప్రస్తావించినట్టుగా మనకు సమాచారం ఉంది, ఇంటర్నల్ అంశాలు కూడా అవి కొన్ని బయటకు ప్రస్తావించే అవకాశం ఉండదు. అయితే నిన్న కొంతమంది లీగల్ ఒపీనియన్ కోసం అలాగే ఉమెన్ సేఫ్టీ వింగ్ సంబంధించినటువంటి డీజీ శిఖా గోయల్ గారిని కూడా కలిశారు. కలిసినప్పుడు ఆల్రెడీ ఈ కేసు మీద ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి జీరో ఎఫ్ఐఆర్ రెడీ చేశారు. జీరో ఎఫ్ఐఆర్ అయిపోయిన తర్వాత ఇంటర్నల్గా ఇండస్ట్రీ వాళ్ళు కూడా ఎంక్వైరీ చేయమని కూడా ఆమె ఆదేశాలు చేశారు. ఇప్పుడు ఆల్రెడీ ఉమెన్ సేఫ్టీ వింగ్ సంబంధించిన విషయాల్లో కూడా వారు కూడా ఇన్వాల్వ్ అయ్యి పూర్తిగా ఈ కేసు సంబంధించిన డీటెయిల్స్ కూడా వారు తీసుకోబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. పూర్తిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జానీ మాస్టరు మంచి పలుకుబడినటువంటి డ్యాన్స్ మాస్టర్ కాబట్టి ఈ కేసుని ఎక్కడ పక్కదారి పట్టించే అవకాశం ఉందనేసి కూడా ఇప్పటికే మహిళ ఆరోపించినటువంటి పరిస్థితుల్లో ఆమెకి భద్రతతో పాటు ఈ కేసు సంబంధించిన వివరాలు కూడా బయటకు పెట్టామనేసి కూడా పోలీసులు ఆమెకి చెప్పినట్టుగా మనకు సమాచారం ఉంది. ముమ్మరిగా అయితే దర్యాప్తు జరుగుతుంది, మరి కాసేపట్లో పూర్తి స్థాయిలో విచారణ అధికారులు కూడా రాబోతున్నారు. అయితే ఒకవేళ ఈరోజే మాత్రం జానీ మాస్టర్ అందుబాటులోకి వస్తే తనని విచారించే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు కూడా జానీ మాస్టర్ కోసం మనం ఫోన్లు కూడా చేసాం, ఫోన్లు చేస్తే అతను కూడా ఎక్కడ లిఫ్ట్ చేయనటువంటి పరిస్థితి కనపడుతుంది, ఎందుకంటే ఇప్పటికే లైవ్లో జానీ మాస్టర్కి మరొకసారి ఫోన్ చేద్దాం. మనం ఫోన్ చేసి అసలు ఏం జరిగిందో కూడా ఒకసారి వివరణ కోరుదాం. ఆయన ఫోన్లంతా కూడా స్విచ్ ఆఫ్ వస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇది కొత్త నెంబరు. ఇప్పుడు స్విచ్ ఆఫ్ వచ్చినటువంటి పరిస్థితి కనపడుతుంది, మరొక నెంబర్ కూడా మనం ప్రయత్నిద్దాం జానీ మాస్టర్ సంబంధించి, ఎందుకంటే ఈ విషయం ఎప్పుడైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి కూడా అతను అండర్గ్రౌండ్లోకి వెళ్ళిపోయారు, అతను ఎవరితో కూడా మాట్లాడలేదనేసి కూడా చాలామంది అంటున్నారు. ఎందుకంటే ఇంకో నెంబర్ ఉంది, ఇంకో నెంబర్ కూడా మనం ఒకసారి ట్రై చేద్దాం. సో ఇంకో నెంబర్ వచ్చి అవుట్ ఆఫ్ నెట్వర్క్ వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో అతని పైన ఆరోపణలు అయితే ఇప్పటి వరకు వచ్చాయి, అదైతే కంప్లైంట్ రూపంలో కూడా వచ్చాయి. ఇప్పుడు మూడు సెక్షన్స్ కింద కేసులు నమోదయ్యాయి కాబట్టి ఇప్పుడు అతను అందుబాటులో లేదు. వారు అందుబాటులో లేకపోతే పోలీసులు మాత్రం ఖచ్చితంగా వారి కుటుంబ సభ్యులకి వాళ్ళకందరికీ కూడా ఫోన్లు చేసి అతను ఎక్కడున్నా కూడా తీసుకొచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు సమాచారం ఉంది. మరోవైపు అతను సన్నిహితుల వద్ద చెప్తున్నటువంటి మేరకు అసలు నేను ఎప్పుడు కానీ ఇలాంటి దుశ్చర్యలకి నేను పాల్పడలేదు, అసలు తన గురించి నేను నెగిటివ్ కూడా నేను మాట్లాడలేదు, అతను అమ్మాయి గురించి నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు, ఎందుకు ఈ రకంగా తను నా పైన ఆరోపణలు చేసింది, దీని వెనకాల ఎవరైనా ఉన్నారా అనేది కూడా అతను సన్నిహితుల వద్ద కూడా చెప్పినట్టుగా మనకు సమాచారం. అయితే పూర్తిగా ఎంక్వైరీ ప్రాథమిక దశలో ఉంది కాబట్టి ఇటు మహిళల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేయవలసి ఉంది, ఇంకా తర్వాత జానీ మాస్టర్ నుంచి కూడా రికార్డ్ చేయాల్సి ఉంది, ఇంకా ఇతరుల నుంచి కూడా ఇప్పటికే ఎంక్వైరీ స్టార్ట్ చేయాల్సి ఉంది కాబట్టి ఇవంతా అయిన తర్వాత పూర్తి వివరాలు అయితే మనకు వచ్చే అవకాశం ఉంది అఖిల. ఓకే రానా, అయితే మనం ప్రధానంగా చూసుకుంటే సినీ ఇండస్ట్రీలో లైంగిక వేధింపుల గురించి ఒక సబ్ కమిటీ అయితే వేయడం జరిగింది. అటు మొన్నటి వరకు చూసుకుంటే కేరళలో కూడా ఇలాంటి తరహాలోనే ఒక కమిటీని అయితే వేశారు. సో ప్రస్తుతం దాన్నే ఇప్పుడు ఇటు టాలీవుడ్లో కూడా వేయడానికి చూస్తున్నారు. సో మరి ఒక పక్కన ఇదంతా జరుగుతున్న తరుణంలో ఇలాంటి కేసులు అనేవి ఒక్కొక్కటిగా బయటపడుతున్న తరుణంలో దీన్ని ఎలా చూడాలంటారు? ఎస్ఎక్ల, ఎందుకంటే గతంలో కూడా టాలీవుడ్లో అనేక రకాలుగా కూడా మీటూ ఉద్యమం జరిగేటప్పుడు కాస్టింగ్ కోచింగ్ ఎక్కువ ఉంది, దీనిపైన ఖచ్చితంగా మహిళల్ని వేధిస్తున్నారంటూ కూడా
అప్పుడు అనేక ఆరోపణలు వచ్చాయి. దీనిపైన ఒక ఇంటర్నల్గా ఇండస్ట్రీలో ఒక కమిటీ కూడా వేశారు. ముఖ్యంగా జీవిత రాజశేఖర్ కానీ, జయసుధ కానీ, అశ్వినేత్ కుమార్తె తను కానీ వీళ్ళంతా కూడా ఒక టీంలాగా ఉన్నారు. తర్వాత ఎంక్వైరీ కూడా చేస్తాము, ఒకవేళ ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కూడా మా కమిటీని సంప్రదించాలని కూడా అప్పుడు వారు అనేక రకాలుగా కూడా మీడియా స్టేట్మెంట్లు ఇచ్చారు. దానిపైన కొన్ని ఫిర్యాదులు వచ్చాయి, ఫిర్యాదులు కూడా సమస్యపోయేలాగా కూడా వాళ్ళు ప్రయత్నించినట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే గత మన 10 రోజులు 12 రోజుల ముందు మనం చూసాం, సినీ నటి సమంత కూడా ఇదే క్వశ్చన్ని రైజ్ చేసింది. ఎందుకంటే కేరళలో అక్కడ అమ్మ అసోసియేషన్కి దీనికి తగ్గట్టుగా అక్కడ ఒక కమిటీని ఏర్పాటు చేస్తున్నారు, హేమ కమిటీని. దానికి చాలామంది కూడా వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదు చేయడమే కాకుండా దానికి పూర్తిగా వారి పైన అగేనెస్ట్గా కూడా చర్యలు కూడా తీసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. ఇటు తెలుగు ఇండస్ట్రీలో కూడా ఒక కమిటీ ఏర్పాటు చేశారు, అది ఏమైందంటూ కూడా ఆమె క్వశ్చన్ చేశారు. మీటీ ఉద్యమం ఉన్నప్పుడు మాత్రమే కొన్ని రోజులు అటవడి చేశారు, తర్వాత దాన్ని పట్టించుకోలేదు అనేది కూడా ఆరోపణలు కూడా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఇప్పుడు ఒక ఉమెన్ కొరియోగ్రాఫరు ఈ లైంగిక ఆరోపణలు కూడా చేస్తుంది. కాబట్టి నిజానిజాలు అనేది బయటపడేంత వరకు కూడా దీనిపైన పూర్తి స్థాయిలో స్పష్టత ఇవ్వకూడదు అనేసి కూడా ఇండస్ట్రీ పెద్దలు వాళ్ళు కూడా ఆలోచిస్తున్నారు. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీలో సాధారణంగా ఇలాంటి ఆరోపణలు వస్తుంటాయి, కొన్ని ప్రాథమికంగా కొంతమంది ఎంక్వైరీ చేసిన తర్వాత అవి ఫాల్స్ అలిగేషన్స్ కూడా గతంలో కూడా చాలా వరకు చేరాయి. కొంతమంది పేరు కోసము లేకపోతే భయపెట్టడం కోసమో అవకాశాల కోసమో ఏదో రకంగా కూడా ఆరోపణలు కూడా గతంలో చాలామంది హీరోల పైన కూడా చేశారు. కాకపోతే ఇంటర్నల్ ఎంక్వైరీలో కానీ మహాసెషన్ ఎంక్వైరీలో కానీ అవన్నీ కూడా ఫాల్స్గా తేలాయి. కాబట్టి ఇప్పుడు పోలీస్ స్టేషన్ వరకు కూడా ఈ కేసు వచ్చిన నేపథ్యంలో పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తే కానీ ఈ యొక్క అంశం అనేది బయటపడదు. ఎందుకంటే అప్పటి వరకు కూడా ఖచ్చితంగా అతను తప్పు చేశాడని తెలిస్తే మాత్రం ఖచ్చితంగా ఇటు డాన్సర్స్ అసోసియేషన్ నుంచి కూడా, కొరియోగ్రాఫర్ అసోసియేషన్ నుంచి కూడా అతన్ని రిమూవ్ చేసే అవకాశాలు కూడా మనకు ఆ సమాచారం అంటుంది. అయితే జానీ మాస్టర్ క్రూ నుంచి కానీ జానీ మాస్టర్ టీం నుంచి, కుటుంబ సభ్యుల నుంచి కూడా ఇప్పటి వరకు అయితే ఎటువంటి స్పందన అయితే మనకు రాలేదు. రైట్ రానా, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.